కాలర్ వెనక్కిలాగి చెయ్యెత్తానంటే నలుగురిని కొట్టే సత్తా నాలో ఉంది. ఇప్పుడు కేసు ఏం రాసుకుంటావో రాసుకో. హలో, ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీ పేరేంటి? చక్రవర్తి. అన్నా, చక్రవర్తి చెప్పు. నమస్తే ఎమ్మెల్యే గారు. మేడర్ దెబ్బగా నష్ట పెట్టకు. మినిస్టర్ అవుతున్నా ఇంకా పాత అలవాట్లు పోలేదు మీకు. మీ ఉద్యోగంలో చేరినప్పుడే టై కడితే ఏం చేయాలో, టై విప్పితే ఏం చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ విషయం ఇవాళకు తెలియదు అనుకుంటా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు నాలుగు గోడల మధ్య తేల్చుకుంటేనే మంచిది. రోడ్డెక్కితే నష్టం మీకే. మా ఇంటికి రండి, మనసిప్పి మాట్లాడుకుందాం. ఉంటాను. హలో హలో, బచ్చా చక్రవర్తి గారు రా, అది ఇంటికి రమ్మని ఇన్విటేషన్. ఎందుకు రమ్మంటున్నాడన్నా? సెక్యూరిటీ లేకుండానే 20 కోట్లు అప్పిస్తాడంట. సంతులు పట్టుకెళ్ళు, మోసుకొచ్చుకుంది. కానీ ఆల్రెడీ తెలియదు అట్లాంటి. అరే, అట్టలో బచ్చాకాన్ని భయపెట్టి రండి అంటే చిత్తుగా తన్నులు తిరిగి వచ్చారు. పైగా మాట్లాడుతున్నారు. ఆడకూడదు యాదవ, నలుగురు కొట్టేసరికి పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. కాబోయే మంత్రి నన్ను కూడా చూడకుండా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. యూత్ పదండి, ఏమంటాడో ఇందాం. చెప్పయ్యా తమ్ముడు, ఎంత కావాలి? 15 కోట్లు. అంత అమౌంట్ అయితే బ్యాంకే కట్టేవని నీకెందుకు ఇస్తానే. మీకెవరన్నా 10 లక్షలు అప్పు పడ్డారనుకోండి, ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామయ్యా, ఏదో కథ నాయనో భయానో చూపుతాం అన్నాడు అనుకో, కాలో చెయ్యో ఎరగొట్టి వసూలు చేసుకుంటాం. నేను అదే చేస్తే కాలం వేస్తా. నువ్వేదో ఫోన్ చేయంగానే నేను ఇంటికి వచ్చాను కదా అని సులకనగా తీసుకుంటున్నావా? ఏం లేదయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చి తీసుకున్నావు అనుకో లంచం తీసుకున్నావు అంటారు. నేను నీ ఇంటికి వచ్చి ఇచ్చేయలేననుకో బహుమతి ఇచ్చాను అనుకుంటారు. అందుకే వచ్చా. ఇను, ఎట్లాంటి స్కాములు నేను ఇన్ని చేశానయ్యా, ఎన్ని ఎంక్వైరీ కమిషన్లు ఫేస్ చేశాను. నీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్లే నన్ను ఎంక్వైరీ చేసి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాను. ఆఫ్టర్ ఆల్, ఒక రికవరీ ఆఫీసర్ నువ్వు ఎంత చేయాలి? ముందు నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను బేదిరిపోవటం తప్పు కదా. ఇంకెప్పుడు చెప్పాలి బాగుండదు. నవ్వుతావు నవ్వుతావు యూత్ యూత్. ఇప్పుడు నువ్వు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్పనా, ఈ క్షణంలో నేను ఇక్కడ నారాయణ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒకటి ఉండాలి ఏమైందంటే అని జనం గొప్పలు పెట్టే చేయగలను. అప్పుడు నువ్వు ఎవరి దగ్గర రికవర్ చేస్తావు? ఏమని రికవర్ చేస్తావు అయ్యా? ఆ విషయం సరే, కానీ అసలైన పై వర్గాల్లో నీకు ఎవడన్నా ఉన్నాడా? మరి ఎవరిని చూసుకున్నాయా ఈ దూకుడు? పబ్లిక్. ఆ రిపబ్లిక్ డే నుంచి ఉన్నారు ఈ పబ్లిక్. డబ్బు అలదే, నేను వాడుకున్నా కానీ జనానికి పంచా అంట. మరి ఏంటి అన్యాయం? అడిగి సత్తా ఎవరికన్నా ఉందా? లేదు. ఎందుకని? అలా డబ్బు ఏమైనా నా జేబులో దాచుకున్నారా? లేదు.
నారాయణ నారాయణ కోఆపరేటివ్ బ్యాంకులో దాచుకున్నారు. బ్యాంకు వాళ్ళు బోరు తిప్పేశారు. పాపం జనానికి సమాధానం చెప్పలేక ఆ చైర్మన్ ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. ఇప్పుడు జరగబోయే బ్యాలెన్స్ సీన్ ఏంటో చెప్పనా? పాపం పబ్లిక్ కాకుండా అరుస్తూనే ఉంటారు. అందులో కొందరికి బీపీ ఉంటది, షుగర్ ఉంటది. ఈ టెన్షన్ లో గుండెకి ఎక్కడ చేస్తామో, బతుకుంటే బడు సాగు తిని బతకచ్చలేనుకుని కూల్ అయిపోతారు. కొంతకాలానికి మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమైపోయింది కదా? మరి ఇదే విజన్ 2000 సెల్లర్ అంటే. అంత ఆలోచిస్తావు ఎందుకయ్యా? నీకు ఎంత కావాలని తీసుకోవయ్యా, పోని వద్దంటావు. ఇంక నా జోలికి రాబోక, ఇంకా మ్యాటర్ మర్చిపో అన్నట్టు. ఇంకో మాట, నువ్వు ఆ రికార్డ్స్ ఏం చేస్తావో నాకు అనవసరం. నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అమౌంట్ చెప్పు, పంపిస్తా. లేదంటావు అర్ధాయుష్ గడి అయిపోతావు. ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు నా ముందు మాట్లాడినట్టు పబ్లిక్ ముందు కూడా మాట్లాడగలరా? సీఎం కూడా ఫేస్ టు ఫేస్ చెప్తా. అక్కడి దాకా ఎందుకు సార్? మీరా? వెళ్ళే ముందు మాట్లాడండి. ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్లే కదా, వెళ్ళి చేయగలరు. పేపర్లో రాయడం తప్ప. షాక్ అయ్యావా ఎమ్మెల్యే? నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది. షాక్? ప్రెస్ వాళ్ళని చూసా? ఈ మాత్రం దానికి నేను షాక్ అయిపోతే మంత్రి నెట్ అవుతానయ్యా. ఏవా బాగా పడాను కదా, వీళ్ళు కొత్త ఏమో, నాకు వీళ్ళంతా పాతే. సాయంకాలం నేను ప్రెస్ మీట్ పెట్టాననుకో, మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఏం లేదయ్యా, ఏదో చిన్న విషయంలో నేను ఈయనతో పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చానన్న మాట. తమ్ముడు సాయంకాలం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే అన్న. వస్తానయ్యా. ఏంటి ఇంటి ముందు కుంపెట్టాడు? చె అయినా మనకి జలగడం కదా, నిప్పుగా లేదే. తమ్ముడు, అవును తమ్ముడు, మా నాన్న ఏమన్నా మీ ఇంటి పక్క ఉండేవాడా? లేదే. పోనీ మీ నాన్న ఏమన్నా మా ఇంటి పక్క ఉండేవాడా? లేదే. మరి తమ్ముడు అని ఎందుకు పిలిచాం? ఏదో ప్రేమగా పిలిచాను తమ్ముడు. నో, ఈ జీవితంలో ప్రేమకు చోట్లేదు. మ్యాటర్ అంటూ చెప్పు. పొద్దు నుంచి నీళ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పొచ్చే తమ్ముడు, కొంచెం నీళ్లు కొడు తమ్ముడు. ప్రేమకు చోట్లేదు కానీ సెంటిమెంట్ కింద చోటు ఉంది. చెప్పు ఎన్ని బిందులు కొట్టాలో. ఈ రెండు బిందులు కొట్టు తమ్ముడు, ఇంట్లో చిన్న కుండు ఉంది, తీసుకొస్తాను. తొందర తీసుకురా, నాకు టైం లేదు. అలాగే. ఇప్పుడు తీసుకో. ఏంటిది చిన్న కుండ? దీన్ని నింపాలంటే గండి పెట్టి చెరుకు గండి కొట్టాలి తమ్ముడు. దీని నిండా ఉంటేనే మా ఆయన స్నానం చేస్తాడు. ఏంటి ఈ నీళ్లతో మీ ఆయన స్నానం చేస్తాడా? సిటీలో నీళ్ళు లేక జనాలు వారం కోసారి కాకి స్నానం చేస్తుంటే మీ ఆయన ఏమి స్నానం చేస్తాడా? ఈ విషయం నారా చంద్రబాబు తెలిస్తే మీ ఇద్దరు బొక్కలు హెత్తాడు. మా ఆయన ఇద్దరు లేస్తాడు, త్వరగా కొట్టు తమ్ముడు. ఏ మీ ఆయన ఏమైనా పెద్ద పిస్తారా? రాయ్ ఎవరాడు? అటు కాదురా ఇటు. ఎరా బలిసిందా? రాయ్ నేనెవరో తెలుసా నీకు? చూస్తానే తెలుస్తుందిలే, బాగా బలిసిన ఊరు పందిలాగా ఉన్నావు. కోపం వచ్చేసింది, తొందరగా పారిపో. నాకు నీటిగానే ఉన్నట్టు వీటికి నిప్పుగానే ఉందనుకుంటా. ఫేస్ ఫినిష్. ఇప్పుడు దాకా తమ్ముడు అండి, అప్పుడు ఏదో అవుతారా? ప్రతిపక్తి మిమ్మల్ని నిప్పులు తోసేసిన వెధవని వదలకండి. కంప్యూటర్ తగిలయ్యా, ఇలా తగుతున్నాడు నాకు గడాలు. నేడే క్యాబినెట్ విస్తరణ, మరో నలుగురికి స్థానం, ఇద్దరికి ఉద్వాసన. బ్యాంక్ అధికారిని బెదిరించిన కాబోయే మంత్రి, రాష్ట్ర మంత్రివర్గంలో నేడు ప్రమాణ స్వీకారం చేయబోయే ఎమ్మెల్యే పున్నారావు, నారాయణ బ్యాంక్ స్పెషల్ రికవరీ ఆఫీసర్ చక్రవర్తి డబ్బులు కట్టమని అడిగితే బ్యాంకు లేపేస్తా, రికార్డులు తగలబెడతా అని బెదిరించి మీడియాకి దొరికిపోయారు. మీరు మంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. హలో గారు,
ఈ కార్యక్రమం పక్కదారి పెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ప్రస్తుతం మీకోసం ఏం చేస్తున్నారు సార్? అది కాదు సార్, ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేసాం, ఒక ప్రజా ప్రతినిధిగా కమిషన్ మీరు సహకరించండి. అది కాదు సార్, పేపర్ లో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఉద్యోగం నువ్వు చేసుకోకుండా రాజకీయాల్లో ఏలు పెడతావా? కిందటిసారి నీ కొంపకొచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళ విషయంలో ఏదో కుర్ర చేస్తలే యూత్ కదా అని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశా. కానీ నువ్వు ఇంత బూతు పని చేస్తావు అనుకోలేదా? నా పొలిటికల్ కెరీర్ కే ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? పిలువు ప్రశ్నే కాదు, వాళ్ళని కూడా పిలువు, రికార్డ్ చేసుకోమను. ఏ పబ్లిక్ లో అయితే నువ్వు నన్ను ఎంతమంది చేసావో అదే పబ్లిక్ తో నిన్ను కుక్కని కుక్కని కొట్టినట్టు పట్టిస్తా. నాకు జరిగిన నష్టాన్ని నీతోనే పూడుస్తా. నేను వినపడనరా, కనపడతా. ఇంత మంచి టైంలో ఈ మాటలన్నీ అవసరమా చెప్పు? అంటే తప్పు నాదేనంట.